వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెంట్ రాజారావు సూచించారు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు వాతావరణంలో కలిగే మార్పులతో సీజనల్ వ్యాధులు వస్తాయంటున్న గాంధీ ఆసుపత్రి సూపరింటెంట్ రాజారావుతో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్ భారీ వర్షాలు కురుస్తున్నందున ఇలాంటి సందర్భంలో జ్వరాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సందర్భంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ప్రధానంగా వృద్ధులు చిన్నపిల్లల విషయంలో ఎలా వ్యవహరించాలనే అంశానికి సంబంధించి కూడా మాకు పూర్తి వివరాలు అందిస్తారు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు గారు సార్ చెప్పండి భారీ వర్షాలు కురుస్తున్నాయి నీరు నిలువ ఉండే సమయం ఇది ఎక్కువగా ఇలాంటి సందర్భంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి ఉండాలంటారు ఆరోగ్యపరంగా నీరు ఉన్నప్పుడు మనకి ఈ దోమలు కానీ మనకి ఈ రోగాల్ని క్రియేట్ చేసే ఈగలు కానివ్వండి ఇవి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మన ఇంట్లోనే కాకుండా మన చుట్టుపక్కల పరిసరాలను కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి సో అట్లా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఈ దోమలు అనేవి వృద్ధి చెందవు ఈ దోమ కాటు వల్ల మనకి ఈ మలేరియా కానీ లేకపోతే డెంగ్యూ చికెన్ గునియా ఇవన్నీ కూడా దోమల వల్లనే వస్తాయి సో ఈ వీటిని కనుక మనం అరికట్టగలిగితే ఈ దోమలు కనుక అరికట్టగలిగితే ఈ దోమ కాటు నుంచి మనం దూరం ఉండగలిగితే మనము ఈ డెంగ్యూ కానీ చికెన్ కొనియా కానీ లేక మలేరియా నుంచి కూడా బయటపడవచ్చు సో దీనికోసమని మనము ఈ బ్రీడింగ్ మస్కిటో బ్రీడింగ్ సెంటర్స్ని లేకుండా చూసుకోవాలా ఇంటి చుట్టుపక్కల ఉన్న నీళ్ళని కనీసం డ్రై డే అని ఒకటి పాటించి వారానికి ఒకసారి ఈ నీళ్ళన్నిటిని కూడా మనం వంపేస్తే అందులో మస్కిటో లైఫ్ సైకిల్ని మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళవితామో అవి వృద్ధి చెందవు తర్వాత ఈ దోమకాటు లేకుండా మనము పొడవైన దుస్తులు ధరించటము అంటే ఈ కాళ్ళు చేతులు కూడా కవర్ అయ్యేలాగా దుస్తులు ధరించడం ఒకటి తర్వాత మస్కిటో రిపలెంట్స్ వాడటము ఇటువంటివి చేయాలి లేదు వ్యాధి బారిన పడ్డప్పుడు ఆ వ్యాధుల్ని అది చికెన్ గొనియా కానివ్వండి డెంగ్యూ కానివ్వండి మలేరియా కానివ్వండి ముందుగానే గుర్తించి తొందరలోనే గుర్తించి మనం ఒక దగ్గరలో ఉన్న ప్రాథమిక కేంద్రము ఏదో ఒక హాస్పిటల్ దగ్గరకు డాక్టర్ దగ్గరకు పోతే ఇప్పుడు ఎవ్రీవేర్ మన గవర్నమెంట్ ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ దగ్గర నుంచి బస్తీ గారి నుంచి టర్షరీ కేర్ హాస్పిటల్ వరకు అన్ని రకాల కిట్స్ మలేరియా కిట్స్ కావచ్చు డెంగ్యూ కావచ్చు చికెన్ గునియా కిట్స్ కావచ్చు అన్నీ కూడా ఇవాళ రేపు ర్యాపిడ్ కిట్స్ మనకి అవైలబుల్ ఉంటున్నాయి అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి సో రోగ నిర్ధారణ చేసుకోవచ్చు దానికి సంబంధించిన మందులు కూడా మనం వాడుకోవచ్చు సార్ డయేరియా టైఫాయిడ్ కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి నీటి విషయంలో ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇట్లా ఇప్పుడు నేను చెప్పినట్టు వెక్టార్బాన్ డిసీజెసే కాకుండా ఈ ఫుడ్ వాటర్ కలుషితం వల్ల కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ దీనివల్ల కూడా కొన్ని రకాల జబ్బులు మనకు వస్తాయి అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది టైఫాయిడ్ కానివ్వండి లేకపోతే ఈ వైరల్ డయేరియా సెక్యూర్ డయేరియల్ డిసీజెస్ అంటాము కలరా ఒకటి సో హెపటైటిస్ ఒకటి ఇటువంటి కూడా ఫుడ్ వాటర్ ద్వారానే వస్తాయి సో మనకి ఎటువంటి వాటర్ ఉన్నా కూడా ఎటువంటి ఫిల్టర్స్ ఉన్నా కూడా కాచి చల్లార్చిన నీళ్ళని వాడుకోవటం అనేది చాలా ఉత్తమం సో ఆ రకంగా మనము ఈ డెంగ్యూ కానీ ఇవన్నీ కూడా మనం మాట్లాడే చాలా వరకు ఈ ఫుట్బాల్ డిసీజెస్ అండ్ ఇవన్నీ కూడా వైరల్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి ఎక్సెప్ట్ ఫర్ దిస్ టైఫాయిడ్ కానీ ఇవి తప్ప అవి బ్యాక్టీరియల్ కానీ మిగతా అన్నీ కూడా వైరల్లో ఉంటాయి ఇవన్నీ సెల్ఫ్ లిమిటింగ్ సరైన టైంలో మనము చిన్న చిన్న ట్రీట్మెంట్ తోటి చిన్న చిన్న సపోర్టివ్ ట్రీట్మెంట్ తోటే వాళ్ళు కాంప్లికేషన్ స్టేజ్కి పోకుండా చూడవచ్చు సార్ డెంగ్యూ అనగానే ప్లేట్లెట్స్ కావాలని ఆగమాగం పడుతూ ఉంటారు బయట క్రివేటికెళ్ళి కొంతమంది డబ్బులు వృధా అంటే కొంత ఎక్కువగా పీ పే పే చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అతను ప్లేట్లెట్ అనేది ఎలాంటి సందర్భంలో అవసరం వస్తుంది డెంగ్యూ పేషెంట్స్కి అంటే బేసిక్గా డెంగ్యూలో మూడు రకాలు ఉంటాయి డెంగ్యూ ఫీవర్ అని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని డెంగ్యూ హెమెరేజిక్ ఫీవర్ అని ఇట్లా ఉంటాయి సో డెంగ్యూ ఫీవర్ అనేది చాలా సింపుల్ అంటే అన్ని ఫీవర్ లాగానే వస్తుంది కానీ ఇందాక నేను చెప్పినట్టు సివియర్ హెడేక్ ఉంటుంది సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి ఇవి మోస్ట్లీ వీళ్ళలో కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి కానీ అవి బ్లీడింగ్ అంటే రక్తస్రావం కలిగజేసే అంత ప్లేట్లెట్స్ అంత దాకా తగ్గవు ఇవన్నీ కూడా వైరల్ ఫీవర్స్ సెల్ఫ్ లిమిటింగ్ ఉంటాయి ప్లేట్లెట్స్ మనం బ్లీడింగ్ ఉన్నంత మాత్రాన ప్లేట్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో మన ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది కౌంటే కాకుండా మనకి క్లినికల్గా అంటే మామూలుగా మనం పేషెంట్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ బ్లీడింగ్ అనేది సివియర్గా ఉండి ఇంటర్నల్ బ్లే బ్రెయిన్లో కూడా బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రమే మనం ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం వస్తుంది ఇది మొత్తం మీద వర్షాలు భారీగా పడతా ఉన్నాయి అటు ఆహారం విషయంలో నీటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి ఈ మూడు పాటిస్తే అటు విష జ్వరాలను పడకుండా కాపాడుకున్న వాళ్ళమవుతాము దాంతోపాటుగా డెంగ్యూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్లేట్లెట్స్ అవసరం లేదు వారికి సంబంధించినటువంటి క్లినికల్ ఎగ్జామినేషన్స్ ప్లేట్లెట్స్ను బట్టి వారికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు విడయ జర్ విజయతో వంశకృష్ణ టీ న్యూస్ హైదరాబాద్